నమస్కారం. జగన్ రెడ్డి పాలన నిర్వాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తుంది. ఈ 3.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి 9,99,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఒక పక్కన అప్పులు చేయడమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో పేదవాడి యొక్క నడ్డి విరిగే విధంగా 150,000 కోట్ల రూపాయలు పేదవాడి మీద పన్నులు వేసి భారం మోపాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంత డబ్బులు అప్పు వాడినటువంటి డబ్బులు పన్నులు వేసినటువంటి డబ్బులు దాదాపుగా 10.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాల్లో ఆదాయం వచ్చింది. ఈ 10.5 లక్షల కోట్ల రూపాయల్లో నిన్ననే గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ కానీ నిన్న సమాధానం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 190,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మేము ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పారు. నేను అడుగుతున్నాను, 11.5 లక్షల కోట్ల రూపాయల్లో 190,000 కోట్ల రూపాయలు నువ్వు పేదవాడికి ఇస్తే మిగిలినటువంటి 9,70,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది? ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జాడే లేదు. ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టినటువంటి సందర్భం కానీ, ఎక్కడ ఒక పరిశ్రమ పెట్టినటువంటి సందర్భం కానీ, ఎక్కడ ఒక రోడ్డు వేసినటువంటి సందర్భం కానీ, గ్రామాల్లో ఎక్కడ మౌలిక వసతులు కల్పించినటువంటి సంబంధం కానీ లేనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ధ్యేయంగా 100,000 కోట్ల రూపాయలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా చెల్లించలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఒకవైపు ఉంది. ఒక బాధ ఆవేదన కలుగుతుంది. ఎవరైతే పేద పిల్లలు, ఎవరైతే చదువుకోన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ప్రభుత్వం కల్పించినటువంటి హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ చదువుకుంటుంటే వారికి మెనూకి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రిన్సిపాల్స్ వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసి ఈరోజు సరుకులు కొని పేదవాడికి, పేద పిల్లలకి భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా దౌర్భాగ్యమైన స్థితి. అందుకే ఈరోజు ఈ అప్పుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఆయన ఒక అప్పులు అప్పారావుగా తయారయ్యాడు. తెల్లవారితే ఎక్కడ అప్పు దొరుకుతుంది? అప్పు వస్తేనే ఈరోజు ఒక అడుగు ముందుకేసే పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకురావడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మేము అందుకే ఈ అప్పుల మీద అడ్జెంట్మెంట్ మోషన్ ఇచ్చాం, ముందు దీని మీద డిస్కస్ చేయమని చెప్పి కూడా అడుగుతున్నాం. నిన్న సర్వే మీరు చూశారు, ప్రభుత్వ అప్పులు ఒకవైపు విపరీతంగా పెరిగిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 147 మంది అప్పులతో ఉన్నారు. ఇది కూడా దేశంలో అగ్రస్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 మంది జనాభా ఉంటే అందులో 47 మందికి అప్పులు ఉన్నాయంటే ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు? ఈరోజు రాష్ట్రానికి ఆదాయం వచ్చినటువంటి మార్గాలు అనేకమున్నా సరే ఈ ముఖ్యమంత్రి ధనదాహం వల్ల, ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చినటువంటి మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఈరోజు అప్పుల మీదే ఈ ప్రభుత్వం బతుకుతుంది. రేపు ఎమర్జెన్సీ, ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేము తెలియచేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే
ఈరోజు మేము ఈ వాయిదా తీర్మానం ఇచ్చాం. ఈరోజు ఈ తీర్మానం మీద చర్చకు మేము పట్టు పడతాం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.